వచ్చే పుట్టినరోజు నాటికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చూడాలని పలువురు నేతలు ఆకాంక్షించారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ భవన్లో కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా రక్తదాన శిబిరాన్ని నేతలు ప్రారంభించారు. పార్టీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం పెదగంటాడకు చెందిన నిరుపేద కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టు జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ 2019 ఎన్నికల్లో పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నను ఎంచుకున్నామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ 4 ఏళ్ల పాలనలో ఒక్క ఇటుకను కూడా వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పోర్టు ఎయిర్పోర్టులు కడతామని, విశాఖలో కాపురం పెడతానని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నమ్మిస్తున్నారని విమర్శించారు. మళ్లీ ఏడాది కల్లా చంద్రబాబును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని గీతం విద్యాసంస్థల అధినేత శ్రీ భరత్ అన్నారు. భారతదేశంలోనే ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. దున్నం తెచ్చుకున్నామని సామెత. అలాంటి తీర్పు ప్రజలు ఆ ఎన్నికల్లో ఆయన చెప్పిన మాయమాటలకు కానీ, ఏదైతే ఒక్క ఛాన్స్ అని అడిగారో దానికి కానివ్వండి, కారణాలు ఏవైనా కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు మనం చూస్తాం. మామూలుగా అంటా ఉంటాం ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పడం. అయితే నేను ఈరోజు ఎందుకు అది గుర్తు చేస్తున్నానంటే, ఇక 4 సంవత్సరాలు అయిపోయాయి, కేవలం రోజులు మాత్రమే ఉన్నాయి. అంటే 11 మనం దాటిపోయి ఈరోజు 20 వచ్చాం. అంటే ఇంకా కేవలం 350 రోజులు మాత్రమే ఈ సమయం ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. అంటే రోజులు లెక్క పెట్టుకోవాలిక ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందని చెప్పడానికి మనం చూస్తా ఉన్నాం. నిన్నే శ్రీకాకుళంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే గతంలో భావన పడని చెప్పారో, ఇప్పుడు ఒక పేరు మార్చి ఒక పోర్టుకి శంకుస్థాపన చేశారు. అలాగే వచ్చే నెల 3వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేస్తామంటా ఉన్నారు. అంతేకాకుండా ఇంకొక ప్రకటన కూడా చేశారు, సెప్టెంబర్లో విశాఖకి పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నం వస్తున్నానని చెప్పాను. అంటే 4 సంవత్సరాలు పరిపాలన పూర్తయితే ఇంతకాలం ఒక ఇటుక కూడా తీసి అటు తీసుకు పెట్టలేదు, ఒక తగ్గడు మట్టి ఇటు తీసుకుని పోయలేదు. కానీ లాస్ట్ ఎలక్షన్ సంవత్సరంలో నేను పోర్టు కడతాను, ఎయిర్పోర్ట్ కడతాను, విశాఖపట్నం వస్తాను ఇలా చెప్తా ఉంటే ప్రజలు దీన్ని చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రిని చూస్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ క్షణంలో సరే ఒక ఎమ్మెల్యేగా కలవాలంటే ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా మాకు అపాయింట్మెంట్ దొరికింది. ఆయన ఇష్యూ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. సమస్య ఏ విధంగా ఉంది, ఆ సమస్యని పరిష్కారం తీసుకుని చూస్తూ మీరు తెల్లవారు 9 నుంచి రాత్రి 1 గంట వరకు ఏదో ఒక టైం పెట్టుకొని మీకు కనిపిస్తానని చెప్పేవారు. ఈరోజు ముఖ్యమంత్రి కలుస్తున్నారా, ఒక ఎమ్మెల్యేని కలిసే పరిస్థితి ఉందా, ప్రజలు కలిసే పరిస్థితి ఉందా? అక్కడ ప్రతిరోజు కూడా సీఎం అనువాలు ప్రతి 1 గంట సేపు పబ్లిక్ గ్రీవెన్స్ ఉంటుంది. మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా పబ్లిక్ గ్రీవెన్సే లేదు. ఇలాంటి పరిపాలన మనందరూ కూడా చూసాం. కనుక రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించారు. రేపు తండ్రి లాంటి మరి చంద్రబాబు నాయుడు గారికి రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడం ఖాయమని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైటెక్ సిటీ, దక్షిణ భారతదేశంలో ఐటీ అంటే అందరికీ బెంగళూరు గుర్తుకొచ్చేది. అట్లాంటి సమయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైటెక్ సిటీని నిర్మించి బెంగళూరు నగరాన్ని తలదన్నే విధంగా
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ రంగంలో ఖ్యాతిని ఇనుమడింపజేసిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా హైటెక్ సిటీ అనేసరికి వెంటనే గుర్తుకొచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు. మన రాష్ట్రానికి ఎన్నో వినూత్నమైన పథకాలని ఆయన ప్రవేశపెట్టారు. బిల్గేట్స్ లాంటి వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చి మన వేదికపై బిల్గేట్స్ లాంటి వ్యక్తుల్ని కూర్చోబెట్టి మన రాష్ట్రం యొక్క ఖ్యాతిని దేశంలోనే కాకుండా విశ్వవ్యాప్తం చేయగలిగిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. విజయాన్ని ప్రవేశపెట్టి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2020 ఎలా ఉండాలి, 2029 నాటికి ఎలా ఉండాలి, 2050 నాటికి ఎలా ఉండాలి అని చెప్పి రాబోయే కొన్ని సంవత్సరాల ప్రణాళికను రూపొందించి భారతదేశంలోనే ఒక విజనన్న నాయకుడు ఎవరు అంటే మరొకసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. ఈ సమావేశంలో దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాండి బాబ్జీ, విజయ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.